2019 లో రిలీజ్ అయిన ట్విన్ మర్డర్స్ ద సైలెన్స్ ఆఫ్ ద వైట్ సిటీ అనే స్పానిష్ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా చూపిస్తారు. కాకపోతే ఒక్కసారి చూస్తే అర్థమయ్యే సినిమా మాత్రం కాదు ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం? డీటెయిల్గా అండ్ చాలా ఫాస్ట్గా ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో మన హీరోను చూపిస్తారు. రోజు జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది ఇతడికి. ఇక ఇతడి గురించి చెప్పాలంటే ఇతడు పోలీస్ ఆఫీసర్. సో రోజులాగా జాగింగ్ వెళ్తూ ఉంటే ఇతడిలాగే ఎవరో ఓ లేడీ జాగింగ్ చేస్తూ కనిపిస్తుంది. తనకు పెళ్ళయిందని మన హీరో ఆ లేడీ వేసుకున్న వెడ్డింగ్ రింగ్ ద్వారా తెలుసుకుంటాడు. అయినా ఆ లేడీకు అట్రాక్ట్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే హీరోకు ఒక కాల్ వస్తుంది. వెంటనే చర్చ్ దగ్గరకు రమ్మని అవతల వైపు ఉన్న పర్సన్ చెప్తారు. హీరో కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి చెప్పిన చర్చ్కు వెళ్తే అక్కడ చాలామంది పోలీసులు మీడియా వాళ్ళు ఉండేది చూపిస్తారు. వారందరినీ పాస్ అయ్యి చర్చ్ బేస్మెంట్కు వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆడ ఒక మగ డెడ్ బాడీ దొరుకుతుంది. చాలా స్ట్రేంజ్గా వారి ప్రైవేట్ పార్ట్స్పై ఒక పెద్ద పువ్వును ఉంచి పడుకోబెట్టి ఉంటారు. బాడీని చూసేందుకు దగ్గరకు వెళ్ళిన హీరోకు ఆ చనిపోయిన పర్సన్స్ నోట్లో నుండి పెట్రోల్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఓ ట్వీజర్ పట్టుకొని నోటిని ఓపెన్ చేసి చూస్తే ఓ తేనెటీగ బయటకు ఎగిరిపోతుంది. ఇక ప్రిలిమినరీ సర్చ్ అయ్యాక తిరిగి వెళ్తున్న మన హీరో కార్లో హీరో చర్చ్ను ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు తీసిన పిక్చర్ను ఎవరో పెట్టి ఉంటారు. దాన్ని చూసి ఇది ఖచ్చితంగా మర్డరర్ పనే అని అనుకుంటాడు హీరో. అలానే సీన్ కట్ అయ్యి ఈ శవాలకి పోస్ట్మార్టం చేసిన డాక్టర్ హీరో అన్న తన అసిస్టెంట్తో ఫస్ట్ వీరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాని తర్వాత తేనెటీగలను నోట్లో వదిలి ఆ పాయిజన్తో వీరిని చంపేశారు. వీరిని చంపిన పద్ధతి చాలా పెయిన్ను వీరికి కలిగించి ఉంటుంది అని చెప్తుంది. హీరో ఈ విషయాన్ని తెలుసుకొని ఓకే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి స్టేషన్కు వస్తాడు. అతడి పై ఆఫీసర్ ఓ లేడీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇకపై ఈ కేసులో ఈమెకే నువ్వు రిపోర్ట్ చేయాలి అని చెప్తాడు. ఆ లేడీ వారెవరో కాదు, జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించిన ఆ లేడీనే. ఆ లేడీ త్వరలో తన బాస్ అవుతుందని తెలియకుండా తనకే సైట్ కొడుతూ ఉంటాడు మన హీరో. ఇక ఈ లేడీ ఈమె మన మూవీ హీరోయిన్. హీరోని ఈ కేసు ఛేదిస్తున్నాడు అని తెలిసిన హీరోయిన్ ఇదేం కొత్తగా జరగడం లేదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి మోడల్స్ జరిగాయి, అదే పువ్వుని ఇలా ఉంచుతున్నాడు అండ్ తేనెటీగల్ని యూజ్ చేసి మనుషులను చంపుతున్నాడు. ఫస్ట్ పసిపిల్లలను చంపాడు, ఆ తర్వాత 5 ఏళ్ల పిల్లలను చంపాడు. ప్రతిసారి మోడల్స్ జరిగినప్పుడు 5 ఏళ్ళు పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చనిపోయిన వారి వయసు 20 ఏళ్ళు అని చెప్తుంది. ఇలా చెప్తూనే ఇంతవరకు చేసిన మోడల్స్ వెనుక ఎవరున్నారని మేము కనిపెట్టి అరెస్ట్ చేశామంటూ ఇంతకు ముందు మోడల్స్ చేసిన వాడి గురించి హీరోకు చెప్తుంది. అతడికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అతడు రాసిన ఓ బుక్కు చాలామంది అభిమానులు ఉన్నారు. అతడు సోషల్ మీడియా పేజ్ చూసావా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్తూ ఉన్నప్పుడే ఆ సోషల్ మీడియా పేజ్ పై ఓ మెసేజ్ వస్తుంది. తిరిగి మోడల్స్ అంతా జరగబోతోంది, నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి అని రావడంతో ఈ పోలీసులకు ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది, ఇంతకు ముందు మోడల్స్ చేసిన వాడికి ఇప్పుడు జరిగే మోడల్స్కు ఏం సంబంధం లేదని. కారణం, అతడు జైల్లో ఉన్నాడు, పైగా ఇంటర్నెట్ సదుపాయం లోపల ఉండదు. అలాంటిది అతడు ఎలా మెసేజ్ పంపుతాడు? సో అతడు ఎవరై ఉంటాడు అని పోలీసులు క్లూ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇదే క్రమంలో హీరోకు అండ్ అతడి అసిస్టెంట్కు ఓ విషయం తడుతుంది. రీసెంట్గా చనిపోయిన అమ్మాయి వాళ్ళ తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఎక్కడా కంప్లైంట్ ఇచ్చి ఉండడు. తనను తన తండ్రి వెతకడం లేదంటే ఆమె హత్యకు అతడికి ఏదో లింక్ ఉంటుందని అతన్ని ఇంట్రోగేట్ చేసేందుకు వెళ్తారు. వీరు అనుమానించినట్లే అతడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వీరి దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. దాంతో హీరో అతడిని స్టేషన్కు తీసుకొచ్చి ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. హీరోయిన్ హీరోతో ఇతడు ఖచ్చితంగా మోడల్ చేసి ఉండడు, ఒక్కొక్కరు ఒక్కోలాగా బాధపడతారు, తన కూతురు చనిపోయినందుకు బాధలోనే అతడు వింతగా బిహేవ్ చేసి ఉంటాడు అని చెప్తుంది. హీరోకు కూడా అతడు ఓ అమ్మాయికుడని అనిపిస్తుంది. ఈ మాటల్లోనే హీరోయిన్, నువ్వు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు ఈ కేసు విషయంలో, వీకెండ్ రిలాక్స్ అవ్వు, ఏమున్నా మండే మాట్లాడుకుందామని హీరోతో చెప్తుంది. హీరో కూడా కరెక్టేనని వీకెండ్కు తన ఊరికి వెళ్తాడు. చాలా అద్భుతమైన ప్లేస్లో పచ్చని ప్రకృతి మధ్యలో ఒక చిన్న ఇల్లు, అందులో హీరో వాళ్ళ తాత తేనెతీగల వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అదే ఇంట్లో హీరో వాళ్ళ అన్న అండ్ వదిన ఉంటారు. హీరో ఛేదిస్తున్న ట్విన్ మర్డర్స్ కేసు గురించి తెలుసుకున్న అతడి అన్న అండ్ వదిన చాలా కంగారు పడతారు ఆ కేసు వల్ల హీరోకి ఏదైనా హాని జరగొచ్చని. అదే విషయాన్ని అతడితో చెప్తూ ఉంటారు. కానీ హీరో వాళ్ళ తాత మాత్రం హీరో మెడపై ఓ గ్రీన్ యాపిల్ను రుద్దుతూ నీకు ఇది గుడ్ లక్ను తీసుకొస్తుంది అని చెప్తాడు. హీరో కూడా ఏదో అతడి సాటిస్ఫాక్షన్ కోసం సైలెంట్గా చేపించుకుంటాడు. ఇక వీకెండ్ అయ్యాక తిరిగి సిటీకి వచ్చిన హీరోకు తెలిసేదేంటంటే
25 ఏళ్ల ఉన్న వారిని సీరియల్ కిల్లర్ అదే పద్ధతిలో చంపేశాడని. ఇలా 5 ఏళ్లు పెంచుకుంటూ ఓ సన్ఫ్లవర్ ను అక్కడ పెట్టడం చూస్తున్న పోలీసులకు ఇది ఒక రిచువల్ కిల్లింగ్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరో బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. బర్త్డే కేక్ పై అతడి సీక్రెట్ నేమ్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో హైలీ కాన్ఫిడెన్షియల్ కేసులను చేతిచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ కు మాత్రమే తెలిసిన పేరును వారు వాడతారు. అది సీక్రెట్ అవ్వడంతో ఎవరికి చెప్పకూడదు. ఆ పేరును కేక్ పై రాసి ఉండడంతో ఈ ఇన్ఫర్మేషన్ ను మీడియాకు రిలీజ్ చేసి డబ్బులను సంపాదిద్దామని పార్టీకు వచ్చిన ఓ అబ్బాయి ఫోటో తీసుకొని ప్రెస్ రిపోర్టర్ కు దీన్ని ఇస్తాడు. అతడు ఫోటోను తీసుకొని నీ ఏజ్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. నాకా మొన్ననే 30 ఏళ్ళు అయ్యాయి అని చెప్తూ ఉన్నప్పుడే ఈ ప్రెస్ రిపోర్టర్ వెనక నుండి ఓ పెద్ద ఇంజక్షన్ ఇతడి మెడలో గుచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇతడే సీరియల్ కిల్లర్ అని, కానీ ఎందుకు అనేది కాసేపట్లో చూద్దాం. సో ఆల్రెడీ 30 ఇయర్స్ ఉన్న ఓ అమ్మాయిను కట్టి పెట్టి ఉంటాడు. తన పక్కనే ఈ అబ్బాయిను పడుకోబెట్టి వారి నోట్లో తేనె తీగలను వదులుతాడు. కాసేపటికి అవి లోపలికి వెళ్ళి వీరు ప్రాణాలు వదులుతారు. ఇంతకు ట్విస్ట్ ఏంటంటే ఆ సీరియల్ కిల్లర్ అదే, ఆ ప్రెస్ రిపోర్టర్ వేరెవరో కాదు, మన హీరోయిన్ హస్బెండే. మర్డర్ గురించి తెలుసుకున్న హీరో ఆల్రెడీ ఇలాంటి మర్డర్స్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్న అతడిని వెళ్ళి కలుస్తాడు. నీలానే ఒకడు మర్డర్స్ చేస్తూ ఉన్నాడంటే అతడు నీకు తెలిసే ఉండాలి, నిజం చెప్పు, ఎవరి చేత ఈ మర్డర్స్ అంతా చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ పర్సన్, నా కోసం ఎవరైనా మర్డర్స్ చేస్తే లేక నేను చేయిస్తే నేను 20 ఏళ్ళుగా జైల్లోనే ఉండి ఉండను అని చెప్తూ, ఇది ఖచ్చితంగా నా ఫాలోవర్ ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్న మర్డర్స్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. హీరో కూడా అక్కడ నుండి వచ్చేస్తాడు. జైల్లో ఉన్న అతడు చెప్పిన విషయాలు ఎంతవరకు కరెక్టో కనిపెట్టేందుకు తన అసిస్టెంట్ను ఒక్కరిని కూడా వదలకుండా ఆ పర్సన్కు సంబంధించిన అందరినీ ఇంట్రాగేట్ చేయమని చెప్తాడు. సో అసిస్టెంట్ ఫస్ట్ అతడి భార్యను వెళ్ళి కలుస్తుంది. తెలిసే ముఖ్యమైన డీటెయిల్స్ ఏంటంటే జైల్లో ఉన్న అతడికి ఓ ట్విన్ బ్రదర్ ఉన్నాడని, అండ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఫ్యూనరల్లో ఈ ట్విన్ బ్రదర్స్ను ఒక అబ్బాయి కలవడానికి వచ్చాడని, అతడి హెయిర్ రెడ్గా ఉందని, అతడిని ఎందుకో కానీ ఈ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఘోరాతి ఘోరంగా కొట్టారనే విషయాలు అర్థమవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మరుసటి నాడు హీరో జాగింగ్ కు వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కూడా హీరోతో వెళ్తుంది. వీరు రోజు కలిసి వెళ్తూ స్టేషన్ లో కూడా కలిసి పనిచేయడం వల్ల మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో హీరో తన భార్య ఎలా చనిపోయిందనే విషయాన్ని షేర్ చేసుకుంటాడు. ఫ్రెండ్తో కలిసి నేను నా భార్య డ్రైవ్కు వెళ్ళాం, అతనే డ్రైవింగ్ చేస్తానన్నాడు, సో అతని డ్రైవ్ చేయనిచ్చాము. బాగానే ఉన్నాడు కానీ ఒక పాయింట్లో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తన సీట్ బెల్ట్ను విప్పేశాడు. మేబీ అతడు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యే వచ్చాడో ఏమో, కానీ యాక్సిడెంట్ చేసి అతడితో పాటు ప్రెగ్నెంట్గా ఉన్న నా వైఫ్ను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడతాడు. ఇది విన్న హీరోయిన్కు కూడా హీరోపై సింపతి ఫీలింగ్ కలుగుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మర్డరర్ను పట్టుకోవాలని రాత్రి పగలు కేసు గురించి ఆలోచిస్తున్న హీరోకు టీవీ షోలో ఓ చర్చ్ గురించి చెప్తూ ఉండేది కనిపిస్తుంది. అందులో చూపించే బొమ్మలు జరుగుతున్న మర్డర్స్కు ఏదో సంబంధం ఉందని అనుకున్న హీరో వెంటనే ఆ చర్చ్కు బయలుదేరి వెళ్తాడు. ఎన్నో ఏళ్ళగా ఆ చర్చ్ను మేనేజ్ చేస్తున్న ఫాదర్తో హీరో అక్కడున్న బొమ్మలకు మీనింగ్ ఏంటని అడుగుతాడు. అందుకు అతడు, ఇది ఆడమ్ అండ్ ఈవ్ కథ. భూమిని సృష్టించిన దేవుడు ఒక ఆడను మగను కూడా సృష్టించాడు, కానీ షరతుగా యాపిల్ను తినకూడదని చెప్తాడు. మాట వినని ఆడమ్ అండ్ ఈవ్ యాపిల్ను తిన్నారు. దాంతో మనిషి అమరత్వాన్ని నిలుపుకోలేకపోయాడు, వారికి కామక్రోధాలు వంటివి పుట్టాయి అని చెప్తూ, ఇక్కడ ఉన్నదంతా అదే, ఆడమ్ అండ్ ఈవ్ ప్రతి ఏజ్లోని పెయింటింగ్స్ను ఇక్కడ వేశారు అని చెప్తాడు. ఆ పెయింటింగ్స్లో తేనె తీగలు ఉండేది చూసిన హీరో మరి దీనికేంటి అర్థం అని అడుగుతాడు. చర్చ్ ఫాదర్ అందుకు, తేనె తీగలు ల్యాండ్ ఆఫ్ డెత్కు ల్యాండ్ ఆఫ్ లైఫ్కు మధ్య మెసెంజర్, అంతేకాదు మనిషిలానే తేనె తీగలు కూడా హార్డ్ వర్కర్స్ అండ్ టీమ్ వర్కర్స్ అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఊళ్ళోని ఊరేగింపుకు హీరో అండ్ హీరోయిన్ కలిసి వెళ్తారు. అందరితో పాటు నిలబడి ఉంటారు. కాసేపటికి బిల్డింగ్ పై నుండి చూస్తే మంచి వ్యూ కనబడుతుంది అని ఒక బిల్డింగ్ పైకి వెళ్తారు. అలా వెళ్ళిన వారు క్లోజ్గా మెలుగుతూ ఉంటారు. దీన్ని అక్కడే దాక్కున్న సీరియల్ కిల్లర్ అంటే హీరోయిన్ హస్బెండ్ ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో అక్కడ ఉన్న ఓ రాయిని చూసుకోకుండా తోస్తాడు. ఇది పసిగట్టిన హీరో అండ్ హీరోయిన్ అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతారు. సీరియల్ కిల్లర్ ఎలానో జనాల గుంపులో కలిసిపోయి తప్పించుకుంటాడు. అదే టైంకు జనాలందరూ భయపడి అరుస్తూ ఉంటారు. ఏంటని వెళ్ళి చూస్తే సీరియల్ కిల్లర్ పనే, డెడ్ బాడీస్ను ఊరేగింపుకు వాడే బండి కిందే దాచి ఉంచాడు. ఇదంతా టూ మచ్గా జరుగుతోందని హీరో చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే స్టేషన్లో తన అసిస్టెంట్ను, నువ్వు ఒకవేళ మర్డర్ చేస్తే ఎలా తప్పించుకుంటావు అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి, నేను ఆ ప్లేస్నంతా కాల్చైనా ఏ ఎవిడెన్స్ లేకుండా చేస్తానంటూ పాత కేసు ఫైల్ను ఒకటి అందిస్తుంది.
ఆ ఫైల్లో ఉన్న కథను ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తారు. ఎవరో ఒక అబ్బాయిను తన తండ్రి గొడ్డును బాధినట్లు బాధుతూ, చదివి చింపింది చాలు, రేపటి నుండి పనికి వెళ్ళి డబ్బులు ఇంటికి తీసుకొని రా అని అరుస్తూ ఉంటాడు. అదే టైంకు ఓ లేడీ భయపడుతూ వచ్చి కొట్టకండి అని అతన్ని ఆపేందుకు ట్రై చేస్తే ఆ తండ్రి నువ్వేం వాడి అమ్మవు కాదు, ఇక్కడ నుండి వెళ్ళు అని తిడతాడు. అందుకు ఆ లేడీ కూడా రేపటి నుండి పనికి వెళ్ళు అని ఆ అబ్బాయితో చెప్పి వెళ్ళిపోతుంది. సో ఈ అబ్బాయిను ఆ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నట్లు చూపిస్తారు. ఇంట్లో పనికి వెళ్ళు అని చెప్పడంతో కోపంతో ఆ అబ్బాయి కొన్ని విషపు ఆకులను డిన్నర్లో కలిపేస్తాడు. దాంతో అది తిని ఆ ఫ్యామిలీ అంతా చనిపోతుంది. చివరకు ఆ ఇంటిని అంతా కాల్చి ఏ ఎవిడెన్స్ లేకుండా చేసి ఆ అబ్బాయి అక్కడ నుండి బయటపడతాడు. ఆ అబ్బాయికు జుట్టు రెడ్ కలర్లో ఉన్నట్లు రాసి ఉంటుంది ఆ కేసు ఫైల్స్లో. ఇక సీన్ కట్ చేస్తే సీరియల్ కిల్లర్ను చూపిస్తారు. అతడి చేతిలో కొన్ని ఫొటోస్ ఉంటాయి. అది ఎవరిదంటే ఇప్పుడు జైల్లో ఉన్నాడే అతడు, అతడి ట్విన్ బ్రదర్ది. వీరిద్దరూ ఓ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్న ఫొటోస్. ఆ అమ్మాయిను ఇప్పుడు జైల్లో ఉన్న అతడు రేప్ చేసి చంపి ఉంటాడు. ఇంకో ట్విన్ బ్రదర్కు దీనికి సంబంధం ఏదీ లేకపోయినా ఈ ఫొటోస్ను లీక్ చేసి బయట ఉన్న ఆ ట్విన్ బ్రదర్ను కూడా ఇరికించాలనుకుంటాడు. సో ట్విన్ బ్రదర్ ఏదో బిజినెస్ మీట్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందరికీ ఈ ఫొటోస్ వారి ఫోన్లో మెసేజ్ లాగా వస్తుంది. అక్కడే ఉన్న హీరో అండ్ అతడి అసిస్టెంట్ అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అంతలోనే అతడు నాకు దీనికి ఏం సంబంధం లేదు అంటూ అరుచుకుంటూ అక్కడ నుండి పరిగెత్తి వెళ్ళిపోతాడు. హీరో ఆ జైల్లో ఉన్న పర్సన్ను కలిసి, మీ ఆట అయిపోయింది, నీ ట్విన్ బ్రదరే కదా ఇన్ని రోజులు మోడల్స్ చేసింది, త్వరలో నీతోనే టైం స్పెండ్ చేయడానికి వస్తూ ఉన్నాడు, వాడిని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా అని చెప్తాడు. ఇది విన్న అతడు, నా మాట విను, నా తమ్ముడికి అంత ధైర్యం లేదు, వాడు ఈ మోడల్స్ చేయడం లేదు, ఖచ్చితంగా నా ఫాలోవరే ఇదంతా చేస్తూ ఉన్నాడు, అతడి ట్విట్టర్ ప్రొఫైల్ పేరు కూడా క్రాస్ అని ఉన్నట్లు నాకు గుర్తుంది అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే హీరోయిన్ పోలీస్ స్టేషన్లో అందరి పోలీసులకు ఓ విషయాన్ని చెప్తూ ఉంటుంది. 2 రోజుల్లో ఊళ్ళో పెద్ద పండుగ వస్తుందని మనందరికీ తెలిసిందే. చాలామంది జనాలు సెలబ్రేషన్స్ కోసం గుమిగూడుతారు. ఇదే సీరియల్ కిల్లా ఫేవరెట్ స్పాట్. ఇక్కడే తన మోడల్స్ను షోకేస్ చేయాలని అనుకుంటాడు. ఛాన్స్ తీసుకోకుండా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్తూ ఉంటుంది. చెప్పినట్లే పోలీసులు అలర్ట్ అయ్యి ఆ పండుగ రోజు సెలబ్రేషన్స్లో అందరి మూమెంట్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హీరోకు కాస్త దూరం అంబులెన్స్ కనిపిస్తుంది. రోడ్డుకు మధ్యలో ఆపి ఉండేది చూసి డౌట్ వచ్చి తన అసిస్టెంట్కు సైగ చేస్తాడు. ఇద్దరూ వెళ్ళి అంబులెన్స్లో ఏముందని చూస్తే సీరియల్ కిల్లర్ సైలెంట్గా తన పనిను కానిచ్చేశాడని తెలుసుకుంటారు. కానీ ఈసారి హీరో వదినను అండ్ అసిస్టెంట్ అన్నను చంపి ఉంటాడు. తన అన్న చనిపోయాడని తెలిసి అసిస్టెంట్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సీరియల్ కిల్లర్ జైల్లో ఉన్న అతడిని బెయిల్పై రిలీజ్ చేయించి తీసుకొని వెళ్తూ ఉంటాడు. రిలీజ్ అయిన ఆ పర్సన్, చాలా థ్యాంక్స్, 20 ఏళ్ళగా నేను లోపలే ఉన్నాను, బయట ప్రపంచాన్ని చూస్తాననుకోలేదు అని చెప్తూ ఉంటాడు. అందుకు సీరియల్ కిల్లర్, లేదు సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఇంటర్వ్యూ ఇస్తానని ఒప్పుకున్నందుకు అని చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఈ ట్విన్ బ్రదర్స్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ వారికి ఈ సీరియల్ కిల్లర్ వైన్ను గ్లాస్లో పోసి ఇస్తాడు. వారు దాన్ని తాగుతూ ఉండగా, మీ అమ్మ ఫ్యూనరల్లో ఒక అబ్బాయి వచ్చాడే, ఆ అబ్బాయి జుట్టు ఎరుపుగా ఉండింది కదా అని అడుగుతాడు. అది విన్న ఆ ట్విన్ బ్రదర్ కూడా, ఆ అవును నీకెలా తెలుసు అని అంటూ ఉన్నప్పుడే వైన్లో కలిపిన విషం పనిచేసి ఇద్దరు బ్రదర్స్ చనిపోతారు. ఇక్కడే ఒక స్మాల్ ఫ్లాష్ బ్యాక్ను చూపిస్తారు. ఈ ట్విన్ బ్రదర్స్ వాళ్ళ అమ్మ డెలివరీ టైంలో 3 అబ్బాయిలకు జన్మనిస్తుంది. ఫస్ట్ పుట్టిన అబ్బాయికు జుట్టు ఎరుపుగా ఉంటుంది, నెక్స్ట్ పుట్టిన కవలలకు నల్లగా ఉంటుంది. యాక్చువల్గా ఆ లేడీకు అండ్ తన హస్బెండ్కు జుట్టు నలుపే. అలాంటిది పిల్లవాడికి ఎరుపు ఉందంటే ఏదో రాంగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పంచాయతీ ఏంటనేది మనకు క్లియర్గా చెప్పరు. ఆ లేడీ ఎరుపు కలర్లో జుట్టు ఉండేది చూసి తన భర్తకు విషయం తెలిసిపోతుందని కంగారుగా అక్కడ ఉన్న నర్సులను ఆ బిడ్డను తన భర్త కంట్లో పడకుండా కాపాడమని, తీసుకొని వెళ్ళిపోమని ప్రాధేయపడుతుంది. సో ఆ భర్తకు 3వ వాడు పుట్టాడనే విషయమే తెలియదు. ప్రెజెంట్లో డెలివరీ టైంలో హెల్ప్ చేసిన నర్స్ను వెతుక్కొని హీరో అండ్ అతడి అసిస్టెంట్ వెళ్తారు. తను జరిగిందంతా చెప్పి ఆ లేడీని చూస్తే పాపం అనిపించింది, అందుకే నేను ఆ బిడ్డను అనాథాశ్రమంలో అప్పచెప్పాను, ఆ తర్వాత ఎవరో పిల్లలు లేరని ఈ పిల్లవాడిని అడాప్ట్ చేసుకున్నారని విన్నాను అని చెప్తుంది. అతడు ఎక్కడ పెరిగి పెద్దయ్యాడో తెలుసుకొని అక్కడికి వెళ్తారు హీరో అండ్ అతడి అసిస్టెంట్.
కాలేజ్ ఫోటోస్లో ఆ రెడ్ హెయిర్ అబ్బాయి ఫోటోస్ను చూస్తారు. ప్రతి ఫోటోలోనూ తన పక్కనే ఒక అబ్బాయి నిలబడి ఉండేది చూసి ఎవరి అబ్బాయి అని కనుక్కుంటే అతడే ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఇంకో షాకింగ్ నిజం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఆ రెడ్ కలర్ హెయిర్ ఉన్న అబ్బాయి ఏదో ఒక అగ్గి ప్రమాదంలో చనిపోయాడని. హీరో ఆ ఫొటోస్ను బాగా గమనిస్తే తెలిసేది ఏంటంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ వేరెవరో కాదు, హీరోయిన్ హస్బెండ్ అంటే మన సీరియల్ కిల్లరేనని. వెంటనే హీరోయిన్కు కాల్ చేసి విషయాన్ని చెప్తాడు. నీ బర్తే సీరియల్ కిల్లర్, నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్తాడు. విషయం తెలుసుకున్న హీరోయిన్ కూడా అలర్ట్ అయ్యి ఒక అతని సేఫ్టీ కోసం పిక్ చేసుకుంటుంది. తన భార్యకు నిజం తెలిసిందని తెలిసిపోవడంతో సీరియల్ కిల్లర్ వెనక నుండి హీరోయిన్ మెడలో మత్తు ఇంజెక్షన్ను గుచ్చుతాడు. అయినా హీరోయిన్ వదలకుండా తన చేతిలో ఉన్న కత్తితో అతడిని కాలల్లో పొడుస్తుంది. ఇక హీరోయిన్ను సేవ్ చేసేందుకు హీరో అండ్ అతడి అసిస్టెంట్ ఈ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఎవరు ఉండరు, మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇదే టైంలో అసిస్టెంట్ జారి ఫ్లోర్ విరిగి కింద పడిపోతుంది. అదర్ హ్యాండ్ హీరోకు హీరోయిన్ ఓ చైర్కు వేసి కట్టేసినట్లు కనిపిస్తుంది. తన దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా హీరోయిన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతలోనే వెనుక నుండి సీరియల్ కిల్లర్ హీరో మెడలో ఇంజెక్షన్ను వేస్తాడు. సీన్ కట్ చేస్తే 40 ఏళ్ళు ఉన్న హీరో అండ్ హీరోయిన్ రిచువల్ కిల్లింగ్లో భాగంగా తేనె టీగలతో చంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. హీరోయిన్ నోట్లో తేనె టీగలను వదులుతూ ఉండగా హీరో స్పృహలోకి వస్తాడు. తనను కట్టి ఉంచిన బెడ్ నుండి ఎలానో విడిపించుకొని కింద పడతాడు. సీరియల్ కిల్లర్ వైపు గన్ను పాయింట్ చేసి షూట్ చేస్తాడు. కానీ మత్తు అతడి బాడీలో ఇంజెక్ట్ చేసి ఉండడం వల్ల గురి తప్పుతుంది. ఎస్కేప్ అయిన సీరియల్ కిల్లర్ హీరోను అటాక్ చేసి గన్ను హీరో వైపే పాయింట్ చేస్తాడు. అండ్ ట్రిగర్ను ప్రెస్ చేస్తాడు. బుల్లెట్ చాలా ఘోరంగా దిగుతుంది. అంతలోనే అసిస్టెంట్ సౌండ్స్ విని ఇక్కడికి వచ్చేస్తుంది. సీరియల్ కిల్లర్ను షూట్ చేసి చంపేస్తుంది. ఇక లాస్ట్లో హీరోయిన్ అండ్ హీరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ తాతను చూపిస్తారు. ఓ ఆపిల్ చెట్టును కూడుస్తూ ఉంటాడు అతడు. అతడు అలా చెయ్యంగానే ఇక్కడ హాస్పిటల్లో హీరో కళ్ళు తీసినట్లు చూపిస్తారు. ఆపిల్ను రుద్ది ఇది గుడ్ లక్ను తీసుకొస్తుంది అని తాత చెప్పి ఉంటాడు కదా. సో అందువల్లే హీరో ప్రాణాలతో బయటపడినట్లు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. కానీ ఈ పాయింట్లోనే కథలో అసలు ఏం జరిగిందని మనకు డౌట్ వస్తుంది. యాక్చువల్గా ట్విన్ బ్రదర్స్కు రెడ్ హెయిర్తో పుట్టిన ఓ అన్న ఉన్నాడనే విషయం వారికి తెలియదు. వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు వారికి విషయం చెప్పి ఉండదు. ఆ పిల్లవాడేమో అనాథాశ్రమంలో పెద్దయ్యి ఓ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోవడంతో వారితో లైఫ్ను సాగిస్తూ ఉంటాడు. కాలేజ్లో ఇతడికో బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇక ఇంట్లో చదువు ఆపి పనికి వెళ్ళు అని చెప్పినందుకు ఈ రెడ్ హెయిర్ అబ్బాయికు నచ్చక ఫుల్ ఫ్యామిలీనే చంపేసి ఉంటాడు. అప్పటికే సైకోపాత్గా మారిన ఇతడు తన బెస్ట్ ఫ్రెండ్ను చంపి తన ఐడెంటిటీను లాక్కుంటాడు. తనకు జన్మనిచ్చిన అమ్మ ఎవరు అని తెలుసుకొని తనను కలవడానికి వెళ్తాడు. కానీ అప్పటికే వాళ్ళ మదర్ చనిపోయి ఆ రోజు తన ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. ట్విన్ బ్రదర్స్తో నేనే మీ అన్నను అని నిజాన్ని చెప్తే వాళ్ళకి ఒళ్ళు మండి మా అమ్మ గురించి అబద్ధాలు చెప్తావా అంటూ బాగా కొడతారు. దీనికంతా రివెంజ్గా మోడల్స్ చేసి ఒక ట్విన్ బ్రదర్ను ఇరికించి అరెస్ట్ చేయిస్తాడు. ఇంకో బ్రదర్ను ఇరికించాలనుకుంటాడు కానీ చివరకు విషం ఇచ్చి ఇద్దరిని చంపేస్తాడు. కానీ ఎందుకు ఇతడు అన్ని మోడల్స్ ఆ విధంగా చేశాడంటే చిన్నప్పుడు ఇతడు చాలా కష్టాలు అనుభవించి ఉంటాడు. కానీ తనతో పుట్టిన ట్విన్ బ్రదర్స్ మాత్రం రిచ్ లైఫ్ను బ్రతుకుతూ ఉంటారు ఏ కష్టం లేకుండా. ఇలా ధనవంతులంతా సుఖంగా ఉండేది ఇతన్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. యాడమ్ అండ్ ఈవా కథలో ఎలా అయితే యాపిల్ తిన్నందుకు దేవుడు శిక్షించి మృత్యువును దండనగా ఇచ్చాడో అలానే రిచ్ పిల్లలను ఇతడు చంపి దేవుడులాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదేమైనా ఇతడు ఒక సైకోపాత్. ఇది ఈ మూవీ కథ. ఈ మూవీ మీకు థ్రిల్ని ఇచ్చే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.